నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? అయితే నీ ల్యాప్టాప్ లో ఏ హార్డ్ డ్రైవ్ ఉంది తెలుసా నీకు? నువ్వేమంటావు, అమ్ము నా దగ్గర i5 ఉంది, 12th జనరేషన్, 8GB ర్యామ్ ఉంది, 2TB హార్డ్ డిస్క్ ఉంది, 100 Wh బ్యాటరీ ఉంది అంటావా? నేను చెప్పేది అది కాదు. ఓకే అంటున్నావు, i5 ఉంది అంటున్నావు, 8GB ర్యామ్ ఉంది అంటున్నావు, బట్ ఉన్న ర్యామ్ ఎప్పుడైనా చూసావా? నీ ల్యాప్టాప్ లో గ్రీన్ కలర్ ఉందా, రెడ్ కలర్ ఉందా, లేకపోతే దాని ముఖం ఏంటి ఎప్పుడైనా చూసావా? అదే విధంగా 2TB హార్డ్ డిస్క్ అని చెప్తున్నావు, ఆ హార్డ్ డిస్క్ ఏ విధంగా ఉంది చూసావా ఎప్పుడైనా? అదే విధంగా బ్యాటరీ అంటున్నావు, ఆ బ్యాటరీ ఏ విధంగా ఉంది చూసావా? అట్లీస్ట్ నీకు రియల్ లైఫ్ లో ఒక బ్యాటరీ, ర్యామ్, స్టోరేజ్ ఏ విధంగా కనిపిస్తాయి ఐడియా అయినా ఉందా? వీటితో నాకేంటి సంబంధం, ల్యాప్టాప్ ఆన్ అయితే చాలు, పర్ఫార్మెన్స్ ఉంటే చాలు అంటావా? ఇప్పటి వరకు అది నీకు అనవసరం, బట్ ఇప్పటి నుండి అవసరం. బికాస్ మార్కెట్ లో హార్డ్వేర్ స్వాప్స్, స్కామ్స్ పెరిగిపోయాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ల్యాప్టాప్ మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే, ఓకే ల్యాప్టాప్ వచ్చింది, దాంట్లో మీరు ఆర్డర్ చేసిన విధంగా i5 ఉంది, 8GB ర్యామ్ ఉంది, బ్యాటరీ లైఫ్ బాగుంది, ఆ గ్రాఫిక్స్ కార్డ్ ఉంది, బట్ తీరా మీరు ల్యాప్టాప్ ఆన్ చేస్తే దాని పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. అదే విధంగా బ్యాటరీ లైఫ్ మీరు ఊహించిన విధంగా మాత్రం బ్యాటరీ లైఫ్ లేదు. అక్కడ చెప్పినట్టు, ఆన్లైన్ లో చెప్పినట్టు బ్యాటరీ లైఫ్ రావడం లేదు. ఏంటి ప్రాబ్లం అని మీరు తీరా రిపేరింగ్ కి తీసుకొని వెళ్తే అక్కడ తెలిసింది ఏంటి అంటే, ల్యాప్టాప్ కొత్తదే కానీ దాని లోపల ఉన్న హార్డ్వేర్ పాతది. అంటే ల్యాప్టాప్ మీకు రాక ముందుకు దాని ఒక హార్డ్వేర్ ని స్వాప్ చేశారు ఓల్డ్ వన్ తో. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, దాని రిపేరింగ్ వచ్చింది, మీరు రిపేరింగ్ వచ్చిన ల్యాప్టాప్ ని రిపేర్ షాప్ కి తీసుకెళ్లారు. అసలు ఏం చేశాడు, మీ కొత్త ర్యామ్ ని తీసేసి పాత ర్యామ్ వేసి మీకు ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాప్టాప్ మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆన్ చేస్తే ఏంటి, ల్యాప్టాప్ రిపేరింగ్ వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ డ్రాప్ అయింది అని మీకు డౌట్ వస్తుంది. అది దీనివల్ల అయింది, మీ ల్యాప్టాప్ లో ఉన్న పాత హార్డ్వేర్ వల్ల. ఈ విధంగా చాలా మంది డిఎం చేశారు, కామెంట్ చేశారు, దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే ఈ స్వాప్స్ చాలా పెరిగిపోయింది, బికాస్ ఆల్మోస్ట్ గా ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్ ని బై చేస్తున్నారు. అదే విధంగా ఈ ఆన్లైన్ పర్చేస్ పెరిగిపోయింది కంపారిటివ్లీ ఒక 3-4 ఇయర్స్ తో కంపేర్ చేస్తే మాత్రం. దానికోసమే ఇది ప్రెసెంట్ స్కామ్ భూమ్ లో ఉంది. ఈ స్కామ్ తో చాలా మంది బాధపడుతున్నారు. ఈ స్కామ్ మీతో కాకుండా ఉండాలి అంటే, ఎస్, మీకు మినిమం ల్యాప్టాప్ హార్డ్వేర్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అంటే మీ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే హార్డ్వేర్ ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అంటే మీదే అని ఏ విధంగా గుర్తుపట్టాలి, ప్రతి ఒక్క డీటెయిల్ గా చూడబోతున్నాము. మరికింటి ఆలస్యం, అదే వీడియో. మీరు ల్యాప్టాప్ బ్యాక్ కవర్ ఓపెన్ చేస్తే మీకు కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది. మీరు కూడా మీ ల్యాప్టాప్ బ్యాక్ ని ఓపెన్ చేస్తే కొంచెం హార్డ్వేర్ ఇదే విధంగా ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ ఉంటేనే మీ యొక్క ల్యాప్టాప్ స్టార్ట్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఫంక్షనింగ్ ప్రాపర్ గా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీకు ముందు చెప్పాల్సింది, ఇక్కడ మీకు ఏమేం ప్రొవైడ్ చేశారో అది మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ బ్లూ కలర్ ది, దీని వచ్చేసి మనం మదర్ బోర్డ్ అని అంటాము. ఇది బేసికల్ గా ఏం చేస్తుంది అంటే, ఈ ఫ్యాన్, ప్రాసెసర్, ర్యామ్, బ్యాటరీ, స్టోరేజ్ ప్రతి ఒక్క దాన్ని కలిపి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే డిస్ప్లే మీద మీకు కనిపిస్తుంది కదా, అది రావాలి అంటే ఇవన్నీ కూడా కలిసి పనిచేయాలి కదా, అవన్నీ కలిసి పని చేసే విధంగా ఈ మదర్ బోర్డ్ చేస్తుంది అనమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాల్సింది ఈ యొక్క ఫ్యాన్. ఈ ఫ్యాన్ దేనికోసము అంటే, కనిపిస్తుందా ఈ ఫ్యాన్ ఈ విధంగా వచ్చి ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ప్రాసెసర్ ఉంటుంది. అంటే మీ ల్యాప్టాప్ లో i3 i7 i5, మీరు బై చేసే ముందు చూసే ఉంటారు కదా, i5 అని, i7 అని, లేకపోతే Ryzen 3 Ryzen 5 Ryzen 7 ఉంటాయి కదా, వాటిని మనం ప్రాసెసర్ అని అంటాం. అవి ఇక్కడ మీకు మీరు ఫంక్షనింగ్ చేసేటప్పుడు, అంటే మీరు ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు, లేదా వీడియో ఎడిటింగ్, గేమింగ్, లేకపోతే క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు అది హీట్ అవుతుంది కదా, ఆ హీట్ ని తగ్గించడానికే ఇక్కడ మీకు ఫ్యాన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుండి మీకు ఎయిర్ పాస్ అవుతుంది, ఈ ఫ్యాన్ తిరుగుతుంది. అదే విధంగా ఈ విధంగా మీకు ఎయిర్ వచ్చి ఇక్కడ ఉన్న ప్రాసెసర్ ని కూల్ చేస్తుంది అనమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాల్సింది, మీ ల్యాప్టాప్ బై చేసే ముందు మీరు చూసే ఉంటారు మీ ల్యాప్టాప్ లో 8GB ర్యామ్ ఉందా, 16GB ర్యామ్ ఉందా, మీరు చూసే ఉంటారు. ఇక్కడ చూస్తే ర్యామ్ ఎక్కడ ఉంది అంటే మాత్రం దీన్ని మనం ర్యామ్ అని అంటాము. ఇక్కడ వచ్చేసి మనకు ఈ స్టిక్ వచ్చేసి మనకు 8GB అండ్ ఇది 8GB, రెండు కలిపి మనకు 16GB ర్యామ్ ఈ ల్యాప్టాప్ లో ఉంటుంది అనమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మాత్రం బ్యాటరీ. మీ ల్యాప్టాప్ లో 3 సెల్ బ్యాటరీ 4 సెల్ బ్యాటరీ అని ఉంటుంది కదా, అదే విధంగా 42 వాట్ అవర్స్, 65 వాట్ అవర్స్, 100 వాట్ అవర్స్, 72 వాట్ అవర్స్ అని ఉంటుంది కదా. అది ఏంటి అంటే మాత్రం బేసికలీ మీ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ ఉంటుందా, దాని కెపాసిటీ అన్నమాట. ఇది వచ్చేసి మనకు 3 సెల్ బ్యాటరీ. అది ఏ విధంగా చెప్పాలి అంటే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టచ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇదొక సెల్, అదే విధంగా ఇదొక సెల్, అండ్ మనకు వచ్చేసి దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఇది వచ్చేసి మనకు 3 సెల్ బ్యాటరీ అనమాట. కొన్ని ల్యాప్టాప్ లో 4 సెల్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 42 వాట్ అవర్స్, 3 సెల్ బ్యాటరీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు.
అదే విధంగా ఇది ఏంటి అంటే మాత్రం హార్డ్ డిస్క్ అనండి, లేకపోతే స్టోరేజ్ డ్రైవ్ అనండి, లేకపోతే ఎస్ఎస్డి అనండి, ఇది వచ్చేసి మనకు మీ యొక్క సాఫ్ట్వేర్ కానివ్వండి, మీ యొక్క ఫొటోస్ వీడియోస్ ఏమైనా మీరు ఇన్స్టాల్ చేసే యాప్స్ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మాత్రం ఇక్కడనే. ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్డి అనండి, లేకపోతే హార్డ్ డిస్క్ అనండి, 128 GB, 256 GB, లేకపోతే 1 TB, 2 TB, 3 TB వరకు ఉంటుంది. ప్రజెంట్ ఇది వచ్చేసి మాత్రం 2 TB హార్డ్ డిస్క్ భయ. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించారా, ఇది ఏంటి అంటే మాత్రం ఎస్ఎస్డి అంటే NVMe SSD అనమాట. ఈ SSD వచ్చేసి మనకు ప్రజెంట్ ఈ ల్యాప్టాప్ నుండి తీయడం జరిగింది, బికాస్ ఇది మనకు డెడ్ అయిపోయింది కాబట్టి తీసేశాను. ఇక్కడ మీకు ఈ విధంగా ఈ SSD ఉంటుంది. ఈ SSD విషయానికి వస్తే ఇది కూడా స్టోరేజ్ డ్రైవే, అంటే మనకు NVMe SSD దీనికన్నా ఇది స్పీడ్గా ఉంటుంది అనమాట. బేసికలీ ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే హై ఎండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ ఇది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అంటే సిస్టమ్ రీబూట్ కావడానికి ఆన్ కావడానికి ఇది తక్కువ టైంని తీసుకుంటుంది అనమాట. బేసికలీ ఈ ల్యాప్టాప్ నుండి నేను దీన్ని తీసేశాను, బికాస్ ఇది డెడ్ అయిపోయింది కాబట్టి తీసేయడం జరిగింది. అదేవిధంగా ఈ ల్యాప్టాప్లో బ్యాటరీని కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఓల్డ్ బ్యాటరీ, కొత్త బ్యాటరీతో ఇక్కడ మనకు చేంజ్ చేయడం జరిగింది, రిప్లేస్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు చెప్పాల్సింది ఏంటి అంటే మాత్రం మీ ల్యాప్టాప్లో వైఫై ఉంటుంది కదా, వైఫై రావాలి అనుకుంటే మీ ల్యాప్టాప్లో ఇక్కడ మీకు కనిపిస్తుందా, దీన్ని వైఫై కార్డ్ అని అంటారు. ఈ వైఫై కార్డు ఉంటేనే మీ ల్యాప్టాప్లో వైఫై వస్తుంది. ఈ విధంగా మీకు వైఫై కార్డ్ ఉంటుంది, చిన్నగా ఉందిగా చెప్పు, దీన్ని వైఫై కార్డ్ అని అంటారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ర్యామ్, ఇక్కడ వచ్చేసి మనకు పోర్ట్స్ ఈ విధంగా ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఎస్డి కార్డ్ రీడర్, ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్పేస్ మీకు కనిపిస్తుందా, ఇది కొన్ని ల్యాప్టాప్స్లో ఇక్కడ మీకు డిస్క్ డ్రైవర్ ఉంటుంది, అంటే మీ ల్యాప్టాప్లో సిడి మీరు వేసుకోవచ్చు కదా, అది ఇక్కడ మీకు స్పేస్ని ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ల్యాప్టాప్స్లో ఉంటుంది, కొన్ని ల్యాప్టాప్లో ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాత్రం స్పీకర్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా 2 ఫింగర్స్ దగ్గర, ఇది ఒక స్పీకర్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఈ స్పీకర్స్ ఉంటేనే మీ ల్యాప్టాప్లో సౌండ్ వస్తుంది. కొన్ని ల్యాప్టాప్లో స్పీకర్స్ ఇటువైపు ఉంటాయి, లేకపోతే ఇటువైపు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ ల్యాప్టాప్లో మాత్రం ఇటువైపు ఇక్కడ మీకు డ్యువల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది, వాటి యొక్క వైర్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తానికైతే మీరు ల్యాప్టాప్ చూసుకుంటే మాత్రం ఈ విధంగా హార్డ్వేర్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ల్యాప్టాప్ తీసుకుంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఎస్ఎస్డి ఏముంది, దాంతోపాటు ర్యామ్ ఏముంది, దాంతోపాటు మనకు ఇక్కడ NVMe స్టోరేజ్ ఏముంది, బ్యాటరీ ఏముంది కొంచెం చూసుకోండి. లేకపోతే ఒక పెన్ను తీసుకొని ర్యామ్ పైన, బ్యాటరీ పైన, ఎస్ఎస్డి పైన, స్టోరేజ్ పైన కొంచెం ఇక్కడ మీకు ఈ విధంగా మార్క్ కానీ లేకపోతే సైన్ కానీ మీ పేరు కానీ ఏమైనా రాసి పెట్టేయండి. ఆ విధంగా రాస్తే మాత్రం మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా, అంటే నా ల్యాప్టాప్ యొక్క ర్యామ్ ఇదే అని మీకు కొంచెం ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం మర్చిపోకండి. మొత్తానికి అయితే మీకు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు, ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, అంటే మీ ల్యాప్టాప్లో ఏమేమి ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ మీ ల్యాప్టాప్ ని రిపేరింగ్ కి ఇస్తే అతను ఏమైనా హార్డ్వేర్ ని రిప్లేస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, బికాస్ ఆఫ్ మీ ల్యాప్టాప్ లో కొత్త హార్డ్వేర్ ఉంటుంది కాబట్టి అతనికి అది టెంప్ట్ చేసి ఆ హార్డ్వేర్ తీసేసి పాత హార్డ్వేర్ పెట్టవచ్చు. అలాంటి కండిషన్ లో మీకు ఏం తెలియదు కాబట్టి కొంచెం ఐడియా కోసం చెప్తున్నాను. ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఈ హార్డ్వేర్ పైన మీ యొక్క సిగ్నేచర్ కానీ పేరు కానీ రాసి పెట్టుకోండి, బికాస్ ఆఫ్ మీ ల్యాప్టాప్ హార్డ్వేర్ కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉండడం మంచిదే కదా. చూసారు కదా, ఈ మినిమం నాలెడ్జ్ అందరికి కంపల్సరీ, అంటే మీరు స్టూడెంట్ అయినా, 10th ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ లేదా జాబ్ చేస్తున్నా లేదా కొత్తగా ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకున్నా, మీరు ఏ ఏజ్ లో ఉన్నా, ఏ జెండర్ లో ఉన్నా, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా, ప్రతి ఒక్కరికి కూడా ఈ మినిమం నాలెడ్జ్ కంపల్సరీ. కాబట్టి ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అదే విధంగా మీరు ల్యాప్టాప్ తీసుకోబోతున్నారా లేదా ఇలాంటి స్కామ్ మీతో ఎప్పుడైనా జరిగిందా, ఆ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. మరికంటే ఇంకో ఇంట్రెస్ట్ కోసం వీళ్ళు మళ్ళీ కలుద్దాం, అప్పటివరకు సైన్ ఆఫ్.